హాయ్ అండి వెల్కమ్ టు శ్వేత కృష్ణ వ్లాగ్స్ సో చూస్తున్నారు కదండి పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన మ్యాంగో ఫ్రూటీ జ్యూస్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి చాలా హెల్దీగా ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకుండా ఎంతో రుచిగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు సో బయట దొరికే మాజా ఫ్రూటీ ఇవన్నీ కూడా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తుంటారండి నిల్వ ఉండడానికి సో అలా కాకుండా పదిహేను రోజుల పాటు మనకి ఫ్రీజర్లో పెట్టుకుంటే చక్కగా నిల్వ ఉంటుందండి ఇది ఈ జ్యూస్ సో పదిహేను రోజుల పాటు దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు సో ఈ మ్యాంగో ఫ్రూటీ జ్యూస్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి ఇప్పుడు ఇందుకోసం నేను పెద్ద సైజు బంగినపల్లి మామిడికాయలు అండి బాగా పండినవి ఒక రెండు తీసుకున్నాను అలాగే ఒక మీడియం సైజు పచ్చిమామిడికాయ తీసుకున్నానండి సో ఇందుకు పచ్చిమామిడికాయ ఒకటి కంపల్సరీ తీసుకోవాలి సో చూడండి ఇప్పుడు మొదట మనము మామిడికాయని చక్కగా పీల్ చేసేసి ముక్కలు కట్ చేసి పెట్టుకుందామండి మనం ఈ జ్యూస్లో పీల్ అనేది యూజ్ చేయకూడదండి దీని తొక్క అనేది పండిన మామిడికాయకైనా పచ్చిమామిడికాయకైనా తొక్క అనేది వాడమండి ఓన్లీ లోపల ఉన్న గుజ్జును మాత్రమే మెత్తటి పలుపును మాత్రమే మనం యూజ్ చేస్తున్నాము చక్కగా ఈ పండిన మామిడికాయను కూడా ముక్కలు చేసి పెట్టుకోవాలండి చూడండి జ్యూస్ చాలా బాగా పండిందండి మన మామిడికాయ అనేది స్వీట్ కూడా చాలా బాగుంది అది సో మొదటగా ఒక మిక్సీ జార్ తీసుకొని నేను కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ముక్కలు ముక్కలండి కరెక్ట్గా కప్పుకొచ్చాయి సో ఫస్ట్గా పచ్చిమామిడికాయని మిక్సీ పట్టుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలండి నాకు ఆ కప్పు నిండా పేస్ట్ వచ్చింది తర్వాత పండిన మామిడికాయలను కూడా మిక్సీ జార్లో వేసుకొని ఇలాగా పల్ప్ చేసి పెట్టుకోవాలండి చూడండి మన పేస్ట్లు రెండు రెడీ అయిపోయినాయి పచ్చిమివిడికాయ సపరేట్గా పండిన మామిడికాయ సపరేట్గా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక నాన్ స్టిక్ పాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత మన పండిన మామిడికాయ గుజ్జు మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో అది తర్వాత దాంట్లోనే పచ్చిమావిడికాయ పేస్ట్ని కూడా వేసి రెండు బాగా కలుపుకోవాలండి ఈ డిష్ బాగా రావడానికి ఈ జ్యూస్ పల్ప్ అనేది బాగా రావడానికి ఏంటంటే ఎక్కువగా కలుపుతూ ఉండాలండి అడుగుపడితే రుచి మారిపోతుంది చూడండి ఇలా ఉడుకుతున్న సమయంలోనే మనం ఏ పచ్చి మామిడికాయ పేస్ట్ తీసుకున్న అదే కప్పుతో చక్కెర వేసుకుంటున్నానండి సో చక్కెర అనేది మీ మామిడి పండ్ల స్వీట్ని బట్టి మీరు బ్యాలెన్స్ చేసుకోవాలండి నా ఈ బంగినపల్లి మామిడికాయ బాగా పండినయి అది స్వీట్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఒక్క కప్పు షుగర్ మాత్రం యూజ్ చేశాను సో ఇలాగ బాగా ఉడకాలండి సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని ఉడకనివ్వాలండి చూడండి ఇలా బాగా ఉడుకుతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి మూత పెట్టినా కూడా తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అడుగుపడితే దీన్ని రుచి మారిపోతుందండి ఇంకాస్త చిక్కబడాలి మన పల్ప్ అనేది చూడండి బాగా దగ్గర పడిపోయిందండి ప్యాన్కి కూడా అంటుకోవట్లేదు ఈజీగా వచ్చేస్తుంది సో మన మాంగో గుజ్జు అనేది పల్ప్ అనేది రెడీ అయిపోయింది దీన్ని కాసేపు పక్కన పెట్టి చల్లారిని ఇవ్వాలండి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఒక వడపోత తీసుకోవాలండి వడగట్టు తీసుకొని ఈ చల్లారిన ఈ గుజ్జంతా కూడా వేసి గరిటితో కానీ స్పాచ్లతో కానీ మీరు దాన్ని తిప్పుతూ ఉంటే మెత్తగా పేస్ట్ అయ్యి కిందకు దిగుతుందండి చూడండి ఇలాగా చక్కగా మెత్తటి గుజ్జు అనేది మీకు కిందకు వస్తుంది సో అయిపోయిందండి మన పల్ప్ అనేది రెడీ అయిపోయింది చూడండి ఇలాగా చిక్కగా ఇలా తయారవుతుంది దీంట్లోకి మీరు ఐస్ వాటర్ కానీ లేదా నార్మల్ వాటర్ కానీ పోసుకోవచ్చండి నేను వచ్చి ఒక ఒకటిన్నర లీటరు కూల్ వాటర్ పోసుకున్నానండి చల్లటి నీళ్ళు పోసుకున్నాను ఇలా మీరు కవ్వంతో కానీ ఇలాంటిది మజ్జిగ చిలుక్కునేది బీటర్తో కానీ మీరు చక్కగా ఇలా తిప్పుతూ ఉంటే మొత్తం పేస్ట్ అనేది వాటర్లో బాగా కలిసిపోతుంది మన పల్ప్ అనేది చూడండి చిక్కగా మన మ్యాంగో జ్యూస్ ఫ్రూటీ జ్యూస్ రెడీ అయిపోయింది దీన్ని ఇలా గ్లాసుల్లో పోసి సర్వ్ చేసుకోవచ్చు పిల్లలకైతే ఇలాంటి జార్స్ ఉంటాయండి సో చక్కగా వాటిలో పోసి మీరు ఇవ్వచ్చండి సో చూడండి చాలా సింపుల్ అండి ఈజీ అండి హెల్దీగా మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు దీంట్లో నేను ఎటువంటి కలర్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ యాడ్ చేయలేదు న్యాచురల్ కలర్ అండి ఇది సో ఇలాగా నేను ఒక ఒకటిన్నర లీటర్ తీసుకున్నానండి ఇలా ఒక గ్లాస్ జారు ప్లాస్టిక్ బాటిల్స్లో కన్నా ఇలా ఒక గ్లాస్ జార్ తీసుకొని దాంట్లో పోసుకొని చక్కగా మీరు ఫ్రిడ్జ్లో ఒక పదిహేను రోజుల పాటు దీన్ని నిలవ పెట్టుకోవచ్చండి అప్పుడప్పుడు పిల్లలకి సర్వ్ చేయొచ్చు మీరు చూడండి మన మ్యాంగో ఫ్రూటీ జ్యూస్ రెడీ అయిపోయింది చాలా హెల్దీగా ఎటువంటి కలర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ యాడ్ చేయకుండా మీరే ఇంట్లో తయారు చేసుకోవచ్చండి చక్కగా పదిహేను రోజుల పాటు ఇది మీకు ఫ్రీజర్లో నిల్వ ఉంటుందండి సో చూ చూసారు కదండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి